गुड मॉर्निंग एव्री वन आर टुडे टॉपिक इज द कंस्ट्रक्शन एंड वर्किंग ऑफ कैपस्टन लेथ एंड टरेट लेथ सो ऑलरेडी लास्ट क्लास मैं एम डिस्कस व्हाट इज द प्रिंसिपल ऑफ टरेट लेथ्स मन की टू टाइप्स वन इज कैपस्टन लेथ एंड टरेट लेथ सो वाट रेंडिटी की मेन डिफरेंस व्हेन कंपेयरिंग टू इंजन लेथ अने मैं लास्ट क्लास मेन डिफरेंस अने इंजन लेथ की वेटी मन की मेन पार्ट्स हेड स्टॉक एंड टेल स्टॉक उ बट कमिंग टू प्रोडक्शन लेथ्स मन की टेल स्टॉक ने रिमूव चेसी आ प्लेस लो टरेट ने प्लेस चेस्तुन्नाम ओके दांट्लो टू टाइप्स एंटंटे ओकटी कैप्शन लेथ इंकोकटी टरेट लेथ ओके नाउ मूव टू द कंस्ट्रक्शन दट इज नथिंग बट द वेरियस पार्ट्स ऑफ ए प्रोडक्शन लेथ्स सो दीज आर द मेन पार्ट्स ऑफ प्रोडक्शन लेथ्स वन इज बेड सो विच इज कॉमन फॉर बोथ कैप्शन एंड टरेट लेथ द सेकंड वन इज हेड स्टॉक एंड इट इज आल्सो सेम सिमिलर टू नॉर्मल इंजन लेथ दैन क्रॉस लेड एंड सैडल सो क्रॉस लेड सैडल ने मैं देंट्लो यूज क्यारेज मेन पार्ट्स कीट कंसीडर चुस्कोनी लीनियर मूवमेंट इव्वाली अंटे सो इला कटिंग टूल की मैं इच्छे longitudinal feed అనేది which will be obtained by using saddle అలా కాదు మనకి క్రాస్ ఫీడ్ కావాలి అంటే ఫేసింగ్ ఆపరేషన్స్ లేదంటే పార్టింగ్ ఆఫ్ ఆర్ కట్టింగ్ ఆఫ్ ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకి లేటరల్ మూమెంట్ కావాలి దట్ ఇస్ నథింగ్ బట్ క్రాస్ ఫీడ్ సో క్రాస్ ఫీడ్ విల్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ క్రాస్ స్లైడ్ సో ఇక్కడ వరకు పార్ట్స్ మూడు కూడా బోత్ క్యాప్స్టన్ అండ్ టరెట్ లెక్కి కూడా కామనే అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ టరెట్ సో టరెట్ని మనం చెప్పుకున్నట్టుగానే టైల్ స్టాక్ని రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో ఏం పెడుతున్నాం అంటే మనం టరెట్ పెడుతున్నాం సో ద లాస్ట్ వన్ సో ఈ టూ పార్ట్స్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒకలా ఉంటుంది టరెట్ సాడిల్ అనేది టరెట్ లేత్కుంటుంది ఆక్సిలరీ స్లైడ్ అనేది దేనికి ఉంటుంది అంటే క్యాప్షన్ లేత్కుంటుంది ఓకే సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్ పార్ట్స్ ఆఫ్ దీస్ టూ లేత్స్ సో ఈ ఫోర్ పార్ట్స్ రెండింటికి కామనే టరెట్ సాడిల్ అనేది మాత్రం టరెట్ లేత్కుంటుంది ఆక్సిలరీ స్లైడ్ అనేది క్యాప్షన్ లేత్కుంటుంది ఓకే So our first part is bed. So what is meant by bed? Bed is nothing but it is a box like a casting. So ఈ బాక్స్ క్యాస్టింగ్ని తీసుకొని దాన్ని మనం దానిపైన ఏంటంటే మనకి యాక్యురేట్ ఉన్న గైడ్ వేస్ అనేవి ఉంటాయి సో ఆ గైడ్ వేస్ పైన ఎవరెవరు మూవ్ అవుతారు అంటే వన్ ఈజ్ క్యారేజ్ సో అంటే ఈ క్యారేజ్లో ఉన్న ఈ క్రాస్ స్లైడ్ అండ్ సాడిల్ ఒకటి మూవ్ అవ్వాలి అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టరెట్ సాడిల్ ఓకే సో అంటే ఈ బెడ్ పైన ఉన్న బెడ్ వేస్ పైన ఒకటి క్రాస్ స్లైడర్ సాడిల్ని మౌంట్ చేస్తున్నాం ఇంకొకటి టరెట్ సాడిల్ని మౌంట్ చేస్తున్నాం ఓకే సో ఇట్ ఈస్ అ హాలో క్యాస్టింగ్ అండ్ బెడ్కి వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా క్యాస్టైరన్తో ప్రిపేర్ చేసుకుంటాం ఎందుకు క్యాస్టైరన్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ రిజిడిటీ అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఎన్ష్యూర్ పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ సో అంటే మనకి కావాల్సిన మెషిన్స్లో ఉన్న అన్ని పార్ట్స్ని బేర్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే మోస్ట్లీ మనం తీసుకున్న మెటీరియల్స్లో క్యాస్టైరన్కి ఉంటుంది సో అందువలన క్యాస్టైరన్తో ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ హై రిజిడిటీ అండ్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ హై హార్డ్నెస్ ఓకే హెవీ డ్యూటీ సర్వీసెస్ ఏమైనా చేయాలి అన్నప్పుడు కూడా మనం ఏంటంటే వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి సో ఆ వైబ్రేషన్స్ని అరెస్ట్ చేయడానికి లేదా అబ్జర్వ్ చేసుకునే కేపబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే బెడ్కి ఉంటుంది సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ప్రొడక్షన్ లెత్స్ సో దీస్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఇన్ ఏ బెడ్ నా మూవ్ టు అవర్ సెకండ్ పార్ట్ హెడ్ స్టాక్ సో వాట్ ఈస్ మీన్ బై హెడ్ స్టాక్ అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ హెడ్ స్టాక్ అనేది ఏంటంటే మనకు కావాల్సిన వర్క్ పీస్కి ఇచ్చే రోటరీ మోషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ ద హెడ్ స్టాక్ అండ్ ఈ హెడ్ స్టాక్ని మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం అంటే లేత్ మెషిన్లో లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెడ్లో అంటే మనం తీసుకున్న బెడ్ అనేది ఎలా ఉంటుంది మెషిన్ ఎంత అయితే త్రూ అవుట్ ద లెంగ్త్ ఉందో ఫర్ సపోజ్ ఇంత లెంగ్త్ తీసుకున్నాం అనుకోండి దీంట్లో లెఫ్ట్ ఎండ్లో ఎవరు మౌంట్ చేస్తున్నాము అంటే హెడ్ స్టాక్ మౌంట్ చేస్తాం జనరల్గా ఇంజన్ లైత్కి వచ్చేటప్పటికి రైట్ ఎండ్లో మనకి ఇక్కడ టైల్ స్టాక్ ఉండాలి బట్ ప్రొడక్షన్ లైత్స్ అంటున్నాం కాబట్టి రైట్ ఎండ్లో ఉన్న ఈ టైల్ స్టాక్ ఇట్ విల్ బి రీప్లేస్డ్ బై యూజింగ్ ఎ హెక్సాగనల్ టరెట్ ఆర్ ఆక్టాగనల్ టరెట్ సో టరెట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం మోర్ నెంబర్ ఆఫ్ కటింగ్ టూల్స్ని మౌంట్ చేసే టూల్ హోల్డింగ్ డివైస్ని ఏమనొచ్చు టరెట్ అండ్ సో హెడ్ స్టాక్ అంటే ఏంటి వర్క్ పీస్కి కావాల్సిన రోటరీ మోషన్ ప్రొడ్యూస్ చేసేదాన్ని ఏమంటామంటే హెడ్ స్టాక్ అండ్ ఇట్ ఈస్ మౌంటెడ్ ఎట్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెడ్ ఓకే నౌ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హెడ్ స్టాక్ హెడ్ స్టాక్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి వర్క్ పీస్కి ఇచ్చే రోటరీ మోషనే అండర్ వేరియస్ స్పిండిల్ స్పీడ్స్ సో మనకు కావాల్సిన స్పీడ్ బట్టి చేంజ్ చేసుకునే కెపబిలిటీ అనేది హెడ్ స్టాక్లో ఉండాలి సో అలా వేరియస్ స్పీడ్స్ చేంజ్ చేయాలి అంటే మనకి కంపల్సరీ ఏం కావాలి గేర్స్ కావాలి సో వేరియస్ టైప్స్ ఆఫ్ హెడ్ స్టాక్స్లో మోస్ట్లీ యూజ్ చేసే టైప్స్ ఏమి ఉన్నాయంటే త్రీ టైప్స్ ఉన్నాయి ఓకే
So these are the key elements of headstock. So it is a large casting and which is located at the left end of the bed. So the main function, so already we discussed chestunnate various spindle speeds anevi control chese capability evaruku untundi headstock. Okay, so headstock lo maniki enti different types of headstocks unnayano. So these are the three types of headstocks. The first one is step cone pulley driven headstock, second one direct electric motor driven, and the third one is all geared headstock. So step cone pulley driven ki electric motor ki difference enti ante maniki general ga maniki che motor ki spindle speeds ante motor rotate avvali ante so electrical connection iskundam. So electrical connection nunchi motor rotate aithe aa motor ku output shaft ki manam entante step cone pulley anedi arrange chestam. So step cone pulleys anevi ela untayi ante ila various steps lo untayi. See ఇలా ఒకవైపు సో దీన్ని ఏమంటాం అని స్టెప్ కోన్ పులి అంట. ఆపోజిట్ ఎండ్లో ఏంటంటే ఇది లార్జ్ డయామీటర్ ఉంది కాబట్టి ఇక్కడ స్మాల్ డయామీటర్. సో దీనికి సో ఇలా సైజెస్ అనేవి వ్యారీ అవుతాయి. సో మనం ఏం చేస్తున్నాం స్టెప్ కోన్ పులిటివన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బెల్ట్ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి. సో లైక్ అవర్ రైస్ మిల్స్ మీరు బయట రైస్ మిల్స్లో ఈజీగా చూస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బెల్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే ఎప్పుడైనా ఈ పుల్లి యొక్క డయామీటర్ ఎక్కువ ఉంటే సో దానికి వచ్చే అవుట్పుట్ పవర్ అనేది తక్కువ వస్తుంది. పుల్లి డయామీటర్ తక్కువ ఉంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే సో ఇక్కడ లార్జ్ డయామీటర్ పుల్లి తీసుకొని మనకి తక్కువ స్పీడ్ కావాలి అంటే లార్జ్ డయామీటర్కి బెల్ట్ అరేంజ్ చేస్తాం. ఎక్కువ స్పీడ్ కావాలి అన్నప్పుడు బెల్ట్ ఈ రెండింటికి అటాచ్ చేసుకుంటాం అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ టైమ్స్ ఇది రొటేట్ అవుతుంది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ స్పీడ్స్ అనేవి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేసుకోవడం. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టెప్ కోన్ పుల్లి డ్రివెన్. డైరెక్ట్ ఎలక్ట్రిక్ మోటార్ డ్రివెన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హెడ్ స్టాక్ స్పిండిల్ ఇక్కడ ఉందనుకో. సో ఇలా ఉంది హెడ్ స్టాక్ స్పిండిల్. సో దీనికే మనం డైరెక్ట్ మోటార్ని కనెక్ట్ చేసుకుంటాం అంటే వితౌట్ యూజింగ్ ఎనీ పుల్లీస్ హెల్ప్ లేకుండా డైరెక్ట్గా మోటార్ని కనుక ఈ అవుట్పుట్ షాఫ్ట్కి కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం డైరెక్ట్ ఎలక్ట్రిక్ మోటార్ డ్రివెన్ అంటాం. ఆల్ గేర్డ్ హెడ్ స్టాక్ అంటే ఇక్కడ ఏంటంటే సిమిలర్ టు అవర్ ఇంజన్స్లో ఉన్నట్టు ఇక్కడ మనకు ఒక గేర్ బాక్స్ ఉంటుంది. సో గేర్స్ చేంజ్ చేసుకున్న కొలది సో ఫర్ సపోజ్ స్మాల్ సైజ్ గేర్ తీసుకున్నాం అనుకోండి మోర్ నెంబర్ ఆఫ్ స్పీడ్ వస్తుంది. లార్జ్ సైజ్ గేర్ తీసుకుంటే లో స్పీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెడ్ స్టాక్. సో అవర్ థర్డ్ పార్టీస్ క్రాస్ స్లైడ్ అండ్ సాడిల్. సో అంటే జనరల్గా మన ఇంజన్ల ఎత్తులో తీసుకున్నట్టుగానే క్యారేజ్ ఉంటుంది. క్యారేజ్లో ఉన్న బాటమ్ మోస్ట్ పార్ట్ని ఏమంటాం సాడిల్. సాడిల్ పైన ఉన్న పార్ట్ ఏంటి క్రాస్ స్లైడ్. క్రాస్ స్లైడ్ పైన ఉన్నది కాంపౌండ్ రెస్ట్ అండ్ దెన్ టూల్ పోస్ట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నార్మల్ లెత్ మిషన్స్కి ఈ ప్రొడక్షన్ లెత్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఫర్ సపోజ్ స్మాల్ సైజ్ ఉన్న క్యాప్షన్ లెత్స్ తీసుకుంటే అక్కడ మనం యూజ్ చేసే క్రాస్ లైడ్ కానీ సాడిల్ కానీ హ్యాండ్ ఆపరేటెడ్ యూజ్ చేస్తాం. అంటే మాన్యువల్గా ఆపరేటర్ బై యూజింగ్ హ్యాండ్ ఫీడ్ దాన్ని మూవ్ చేయొచ్చు టూల్స్ని. బట్ లార్జ్ సైజ్ క్యాప్షన్ లెత్స్ కానీ లేదంటే హెవీ డ్యూటీ టెరెట్ లెత్స్ అలాంటి వాటికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి క్యారేజ్లో ఒక స్పెషల్ డిజైన్ ఉన్న క్యారేజ్ని తీసుకుంటాం. సో దాంట్లో ఏంటంటే మెయిన్లీ టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కన్వెన్షనల్ టైప్ క్యారేజ్, ద సెకండ్ వన్ ఈజ్ సైడ్ హంగ్ టైప్ క్యారేజ్. ఓకే సో దీస్ ఆర్ ద టూ టైప్స్. సో కమింగ్ టు కన్వెన్షనల్ టైప్ క్యారేజ్ అండ్ సైడ్ హంగ్ టైప్ క్యారేజ్. కన్వెన్షనల్ టైప్ క్యారేజ్ అంటే ఏంటంటే మనకి జనరల్గా క్యారేజ్లో టాప్లో ఉన్న సాడిల్ దానిపైన క్రాస్ రైడ్ పైన కాంపౌండ్ అండ్ దెన్ టూల్ పోస్ట్ తీసుకుంటాం. ఇంజన్ లైన్స్కి వచ్చేటప్పటికి మనం తీసుకున్న టూల్ పోస్ట్ ఏంటంటే ఫోర్ వే టూల్ పోస్ట్ తీసుకుంటున్నాం. సో దీంట్లో ఏంటంటే ఫోర్ సైడ్స్ కూడా మనం ఇలా ఫోర్ కటింగ్ టూల్స్ని మౌంట్ చేయగలుగుతాం. ఓకే సో ఫోర్ నెంబర్ ఆఫ్ కటింగ్ టూల్స్ మౌంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం స్క్వేర్ టూల్ పోస్ట్ ఆర్ స్క్వేర్ టర్రెట్ అంటున్నాం. బట్ కన్వెన్షనల్ టైప్ క్యారేజ్కి ఏంటంటే మనకి వన్ మోర్ అడ్వాంటేజ్ ఉంది. సో ద టాప్ వ్యూ ఆఫ్ ద క్యారేజ్ చూస్తే ఎలా ఉంటుంది. సో లెట్ అస్ కన్సిడర్ దిస్ యాజ్ అ లేత్ బెడ్. సో లేత్ బెడ్ అనుకోండి దీన్ని. ఓకే సో ఇది లేత్ బెడ్ అయితే సో ఇది టాప్ వ్యూ తీసుకుంటున్నాం. లెఫ్ట్ హ్యాండ్లో ఎవరు ఉంటున్నారు మనకి ఇక్కడంతా కూడా హెడ్ స్టాక్ ఉంటుంది. రైట్ హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఫస్ట్ సపోజ్ ఇలా హెక్సాగనల్ టర్రెట్ తీసుకుంటే ఇక్కడ ఇలా టర్రెట్ ఉంటుంది. ఆ ఇన్ బిట్వీన్ సెంటర్లో ఉన్నదాన్ని మనం ఏమంటున్నాం క్యారేజ్ అంటున్నాం. ఆ క్యారేజ్లో సాడిల్ ఉంటుంది క్రాస్ స్లైడ్ ఉంటుంది. సో ఓకే సో క్యారేజెస్లో కన్వెన్షనల్ టైప్ క్యారేజ్ అంటే ఏంటంటే జనరల్గా క్యారేజ్ ఇలా ఉందనుకోండి. ఓకే సో కన్వెన్షనల్ టైప్లో ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్ పోర్షన్లో మనం ఏం తీసుకుంటాం ఒకటి ఫోర్ వే టూల్ పోస్ట్ తీసుకుంటున్నాం. ఓకే సో ఇలా స్క్వేర్ టూల్ పోస్ట్ తీసుకున్నాం అంటే ఏంటంటే ఇక్కడ ఒక టూలు ఇక్కడ ఒక కటింగ్ టూల్ ఇక్కడ ఒక కటింగ్ టూల్ ఇక్కడ ఒక కటింగ్ టూల్ సో ఇలా ఫోర్ నెంబర్ ఆఫ్ టూల్స్ మౌంట్ చేస్తాం. సో దీన్ని ఏమంటాం అంటే ఆపరేటర్ ఎటువైపు అయితే ఉంటున్నాడు సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రంట్ ఎండ్.
బ్యాక్ సైడ్ ఉన్న ఎండ్ని ఏమంటాం అంటే మనం రేర్ ఎండ్ అంటాం. ఓకే, ఈ బ్యాక్ ఎండ్నే ఆల్సో కాల్డ్ ఎస్ రేర్ ఎండ్. రేర్ ఎండ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సింగిల్ టూల్ పోస్ట్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ రేర్ టూల్ పోస్ట్. అంటే బ్యాక్ ఎండ్లో ఉన్నది ఏంటి, సింగిల్ టూల్ పోస్ట్ ఒకటి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో ఎవరు ఉంటారు, స్క్వేర్ టూల్ పోస్ట్ ఉంటుంది. సో టోటల్ మనం ఇక్కడ ఎన్ని టూల్స్ మౌంట్ చేయగలం ఇప్పుడు, సో ఇక్కడ స్క్వేర్ టూల్ పోస్ట్ అంటున్నాం కాబట్టి 4, వన్ రేర్ టూల్ పోస్ట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి. సో టోటల్ మనం 5 నెంబర్ ఆఫ్ కటింగ్ టూల్స్ని ఓన్లీ క్యారేజ్లోనే మౌంట్ చేయగలం. సో బ్యాక్లో ఎలాంటి టూల్స్ పెడుతున్నాం అంటే టర్నింగ్ టూల్, ఫేసింగ్ టూల్, నర్నింగ్ టూల్, ఇలాంటి టూల్స్ని పెట్టకూడదు. సో బ్యాక్ ఎండ్లో యూజ్ చేసేది ఏంటంటే విచ్ ఈజ్ పార్టింగ్ టూల్. అంటే కటింగ్ ఆఫ్ ఆపరేషన్ చెప్పుకున్నాం. సో కటింగ్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏంటి, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఆపరేషన్ మనం ఏం చేయాలి, బార్ స్టాక్ నుండి మనకు కావాల్సిన పార్ట్ని కట్ చేసుకోవాలి. సో అంటే హెడ్ స్టాక్లో ఇలా ఉందనుకోండి వర్క్ పీస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మెషినింగ్ జరిగిపోయింది. సో ఇప్పుడు ఈ బార్ స్టాక్ నుంచి నేను ఈ పార్ట్ మొత్తాన్ని తీసేయాలి బయటికి. సో అలాంటి కటింగ్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలి అన్నప్పుడు ఆ పార్టింగ్ టూల్ని ఎక్కడ పెడుతున్నాం, రేర్ టూల్ పోస్ట్లో. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రేర్ టూల్ పోస్ట్. సో ఇలా ఒక ఎండ్లో రేర్ టూల్ పోస్ట్ సింగిల్ ఉండి ఒకవైపు ఫోర్ వే టూల్ పోస్ట్ ఉంటే దిస్ టైప్ ఆఫ్ క్యారేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్వెన్షనల్ టైప్ క్యారేజ్ అంటాం. ఓకే, నా మూవ్ టు సైడ్ హంగ్ టైప్. సైడ్ హంగ్ టైప్కి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మనం టాప్ వ్యూ ఆఫ్ ద బెడ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇవేంటి బెడ్ వేస్. సో లెఫ్ట్లో ఉండేది ఏంటి హెడ్ స్టాక్, సో ఇక్కడ ఉండేది ఏంటి టర్రెట్ ఉంటుంది. సో ఇట్ మే బీ హెక్సాగనల్ టర్రెట్. సో ఇలా టర్రెట్ సైడ్ హంగ్ టైప్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకి క్యారేజ్కి ఫ్రంట్ ఎండ్ రేర్ ఎండ్ అని ఉండదు, ఒకవైపు మాత్రమే. సో ఇటువైపు మాత్రమే, బ్యాక్ ఎండ్ ఏంటంటే ఎంటీగా ఉండిపోతుంది. సో ఓకే, బ్యాక్ ఎండ్లో క్రాస్ స్లైడ్ కానీ లేదా రేర్ టూల్ పోస్ట్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్లో మాత్రమే మనం కటింగ్ టూల్స్ని మౌంట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఫోర్ వే టూల్ పోస్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, అంటే ఒకవైపు మాత్రమే హ్యాంగ్ అయి ఉంటుంది కటింగ్ టూల్ పోస్ట్ అనేది. సో అందువలన దీన్ని ఏమంటాం మనం, సైడ్ హంగ్ టైప్ క్యారేజ్ అంట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సిమిలర్ టు ఇంజిన్ లేత్. సో ఇంజిన్ లేత్లో నార్మల్గా ఉన్నటువంటి టూల్ పోస్ట్ ఎలా ఉంటుందో, క్యారేజ్ ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుంది. సైడ్ హంగ్ అంటే ఒకవైపు మాత్రమే హ్యాంగ్ అయి ఉంది కాబట్టి. బట్ కన్వెన్షనల్ టైప్ అంటున్నాం కాబట్టి ఒకవైపు స్క్వేర్ ఆర్ ఫోర్ వే టూల్ పోస్ట్ ఉండాలి, ఇంకొక వైపు సింగిల్ టూల్ పోస్ట్ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ పార్ట్, క్రాస్ స్లైడ్ అండ్ సాడిల్. నా మూవ్ టు ఫోర్త్ పార్ట్, టర్రెట్. సో వాట్ ఈజ్ మీన్ బై టర్రెట్? టర్రెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ హెక్సాగనల్ షేప్డ్ టూల్ హోల్డర్. సో టూల్ హోల్డర్ అంటున్నాం కాబట్టి ఏం చేయాలి, ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ మోర్ నెంబర్ ఆఫ్ కటింగ్ టూల్స్. సో మనం హెక్సాగనల్ టర్రెట్ తీసుకుంటే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ 6 నెంబర్ ఆఫ్ టూల్స్, ఆర్ ఇట్ మే బీ ఆక్టాగనల్, ఇట్ కెన్ హోల్డ్ 8 నెంబర్ ఆఫ్ టూల్స్. సో బేస్డ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద టర్రెట్ మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ టూల్స్ని మనం మౌంట్ చేయగలుగుతాం. సో ఒక్కొక్క ఫేస్లో, అంటే ఫస్ట్ సపోజ్ 6 ఫేసెస్ ఉంటాయి అనుకున్నాం హెక్సాగనల్ టర్రెట్కి వచ్చేటప్పుడు, ఒక్కొక్క ఫేస్లో ఏంటంటే మనకి హోల్స్ అనేవి బోరింగ్ చేసి ఉండాలి. సో ఆ బోర్డ్ హోల్స్లోనే టూల్స్ యొక్క షాంక్స్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ టర్రెట్. సో ఇట్ ఈస్ అ హెక్సాగనల్ షేప్ టూల్ హోల్డర్. సో ఇట్ ఈజ్ ఇట్ ఫర్ హోల్డింగ్ 6 నెంబర్ ఆఫ్ టూల్స్, ఆర్ ఇట్ మే బి ఆక్టాగనల్ 8 నెంబర్ ఆఫ్ టూల్స్. సో మోర్ నెంబర్ ఆఫ్ టూల్స్ అనే మనం దీంట్లో హోల్డ్ చేయొచ్చు. సో ఈచ్ ఫేస్ కూడా మన ఇంటి యాక్యురేట్గా మిషనింగ్ చేసి ఉండాలి. అండ్ వాటికి ఏముంటాయని చెప్పుకున్నాం, హోల్స్ ఉంటాయి. సో త్రూ దాట్ బోర్డ్ హోల్స్ సో మన టూల్స్ యొక్క షాంక్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఒక డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో చూడండి. ఓకే, సో ద టాప్ వ్యూ ఆఫ్ ద టర్రెట్ చూస్తే ఇలా ఉంటుంది మనకి. సో హెక్సాగనల్ టర్రెట్ అన్నాం కాబట్టి ఇలా 6 నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నా తీసుకున్నాం. సో ప్రతిదానికి ఏంటంటే ఈచ్ ఫేస్ కూడా మనకి యాక్యురేట్గా మెషినింగ్ జరుగుతుంది. సో మెషినింగ్ జరిగి ఇక్కడ మనకి ఇలా బోర్డ్ హోల్స్ ఉంటాయి. సో ఈచ్ ఎండ్లో కూడా మనకి ఇలా హోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ హోల్స్లోకి ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ ఇలా ఒక డ్రిల్ బిట్ ఏమైనా తీసుకున్నాను అనుకోండి. సో ఇలా ఉంది, సో ఇలా ఉంది అనుకోండి. సో ఇలా డ్రిల్ బిట్ తీసుకున్నాం. సో ఈ డ్రిల్ బిట్ యొక్క ఈ షాంక్ ఏదైతే ఉందో, ఈ షాంక్ అనేది మనం ఈ హోల్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో అదే చెప్పుకున్నాను. సో ఆ బోర్డ్ హోల్స్లోనే కటింగ్ టూల్స్ యొక్క షాంక్స్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. లేదు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే టూల్ ఏదైనా ఫస్ట్ సపోజ్ ఇలా రీమర్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో ఇక్కడ ఈ హోల్లోకి రీమర్ని ఇన్సర్ట్ చేసుకో. సో అలా ఈచ్ ఫేస్ ఆఫ్ ద కటింగ్ టూల్లో కూడా మనం 6 నెంబర్ ఆఫ్ టూల్స్ని మనం మౌంట్ చేయగలం. సో ఈజీగా ఫస్ట్ సపోజ్ ఇప్పుడు కటింగ్ టూల్ వర్క్ జరుగుతున్నప్పుడు, మెషినింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం, ప్రతిసారి మెషిన్ ఆఫ్ చేసి కటింగ్ టూల్ని
అంటే ఓల్డ్ టూల్ని రీప్లేస్ చేసి న్యూ టూల్ని ఇన్సర్ట్ చేయడం అనేది చాలా టైం టేకన్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఇదే, ఒకేసారి మనం నెంబర్ ఆఫ్ టూల్స్ అన్నింటినీ సెట్ చేసుకున్నాం అనుకోండి, సో ఈజీగా మెషిన్ జరుగుతున్నప్పుడే సో టర్రెట్ని మనం కనుక రొటేట్ చేసుకుంటే ఏమవుతుంది, సో ఎగ్జాక్ట్గా లేత్ యాక్సిస్కి కోయిన్సైడ్ అయ్యేటట్టు ఈ టూల్ యొక్క సెంట్రల్ యాక్సిస్ మనం ఫిట్ చేసుకున్నాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ మన హెడ్ స్టాక్ ఉందనుకోండి, సో వర్క్ పీస్ ఇక్కడ ఉంది, సో ఎగ్జాక్ట్గా దీని సెంటర్ లైన్కి ఈ కటింగ్ టూల్ యొక్క సెంటర్ యాక్సిస్ అనేది రెండు కోయిన్సైడ్ అవ్వాలి. సో అలా అయితేనే కదా మనకి ఎగ్జాక్ట్ డ్రిల్లింగ్ ఆపరేషన్ కానీ బోరింగ్ ఆపరేషన్ ఆర్ ట్యాపింగ్, సో ఇలాంటి ఆపరేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టర్రెట్. సో సెంటర్ లైన్ ఆఫ్ ద కటింగ్ టూల్ అనేది ఎప్పుడూ కూడా మన లేత్ మెషిన్ యాక్సిస్కి కోయిన్సైడ్ అవ్వాలి. సో వెన్ అలైన్డ్ విత్ ద హెడ్ స్టాక్ స్పిండిల్, హెడ్ స్టాక్ స్పిండిల్తో మనం ఎప్పుడైనా అలైన్మెంట్ చేయాలి అంటే ఈ రెండు కూడా కంపల్సరీ కోయిన్సైడ్ అవ్వాలి. సో ఆర్ లాస్ట్ పార్ట్ ఈస్ టర్రెట్ సాడిల్ అండ్ ఆక్సిలరీ స్లైడ్. సో ఇన్ కేస్ ఆఫ్ క్యాప్స్టన్ లేత్, సో యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాస్, సో ఇన్ క్యాప్స్టన్ లేత్ ద టర్రెట్ సాడిల్ టాప్ ఫేస్ ఈజ్ యాక్యురేట్లీ మెషర్డ్. సో ఈ సాడిల్కి ఉన్న ఈ టాప్ ఫేస్ అనేది ఎగ్జాక్ట్గా మనకి చాలా యాక్యురేట్గా మెషనింగ్ చేయాలి. ఎందుకు, సో దానిపైన ఎవరు ఉంటున్నారు, ఆక్సిలరీ స్లైడ్ అనేది లీనియర్కి మూవ్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో ఆక్సిలరీ స్లైడ్కి కావాల్సిన బేరింగ్ సర్ఫేస్ అంతా కూడా ఎవరు ప్రొవైడ్ చేయాలి అంటే సాడిల్ యొక్క టాప్ ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో సాడిల్ ప్రొవైడ్స్ ద బేరింగ్ సర్ఫేస్ ఫర్ ఆక్సిలరీ స్లైడ్. ఓకే, ద సాడిల్ మే బీ అడ్జస్టెడ్ ఆన్ అ లేత్ మెషిన్. సో లేత్ మెషిన్ పైన మనకి ఏంటంటే ఈ లేత్ బెడ్ వేస్ అని ఉంటాయి, సో ఆ బెడ్ వేస్ని మనం బేస్ చేసుకొని సాడిల్ని మనం మూవ్ చేయం. సో సాడిల్ అనేది బెడ్ వేస్ పైన ఫిక్స్డ్గా ఉంటుంది, దానిపైన ఆక్సిలరీ స్లైడ్ మాత్రమే మనకి ఏంటంటే లీనియర్ మూమెంట్ చేస్తుంది. సో పర్ఫెక్ట్ డిజైర్డ్ పొజిషన్లో ఈ బెడ్ వేస్ పైన ఈ సాడిల్ని మనం క్లాంప్ చేసేసుకుంటాం. సో బెడ్ వేస్ పైన సాడిల్ని ప్లేస్ చేసిన తర్వాత రిజిడ్గా క్లాంప్ చేసి దానిపైన ఆక్సిలరీ స్లైడ్కి మాత్రమే లీనియర్ మూమెంట్ ఇస్తున్నాం. సో ఫర్ సపోజ్ స్లైడ్ ఎంత అయితే మూవ్ అవ్వగలదో అక్కడ వరకు మాత్రం మూవ్ అవుతుంది, ఇంకంతకు మించి ముందుకు వెళ్ళాలి అంటే క్యాప్స్టన్ లైట్లో అలా ఉండదు. ఓకే, సో అపాన్ ద ఆక్సిలరీ స్లైడ్ టర్రెట్ విల్ బీ మౌంటెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్సిలరీ స్లైడ్ అండ్ సాడిల్ అరేంజ్మెంట్ ఇన్ ఏ క్యాప్స్టన్ లైత్. బట్ కమింగ్ టు టర్రెట్ లైత్, టర్రెట్ లైత్కి వచ్చేటప్పటికి సాడిల్ కానీ ఆక్సిలరీ స్లైడ్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆక్సిలరీ స్లైడ్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది. సో సాడిల్లో ఉన్నట్టు సాడిల్ పైన ఆక్సిలరీ స్లైడ్ అంటే ర్యామ్ ఉండదు. సో దీనికి వచ్చేటప్పటికి ఓన్లీ సాడిల్ సాడిల్ పైన డైరెక్ట్గా టర్రెట్ని మౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు సాడిల్ ఏంటంటే మనం బెడ్ వేస్ పైన రిజిడ్లీ క్లాంపింగ్ అనేది చేయం. బట్ దీంట్లో ఏం చెప్పుకున్నాం, వన్స్ పర్ఫెక్ట్ పొజిషన్లో మనకు కావాల్సిన డిజైర్డ్ పొజిషన్లో సాడిల్ ప్లేస్ చేసుకొని బోత్ ఎండ్స్ కూడా ఈ బెడ్ వేస్ పైన క్లాంపింగ్ చేస్తాం. బట్ టర్రెట్ లైత్లో క్లాంపింగ్ చేయకుండా, సో సాడిల్ నాకు ఈ చివర కావాలంటే ఈ వీల్ని రొటేట్ చేస్తాం అనుకోండి, సో దానికి కావాల్సిన లీనియర్ మూమెంట్, సో సాడిల్ మొత్తాన్ని మనం ఎంటైర్ బెడ్ వేస్ మూవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఇన్ టర్రెట్ లైత్. సో సపోజ్ బార్ స్టాక్ వర్క్ పీసెస్ ఉన్నాయి అనుకోండి, లేదా స్మాల్ సైజ్ వర్క్ పీసెస్ ఈ చివర ఉన్నాయి, సో ఇక్కడ వర్క్ పీస్ ఇక్కడ ఉంది, కటింగ్ టూల్ ఇక్కడ ఉంది, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ టూల్ని ఈ చివరకు మూవ్ చేయగలాలి. సో అలాంటి అరేంజ్మెంట్ ఎక్కడ ఉండదంటే సాడిల్లోనే. బట్ అలా కాకుండా ఫీడింగ్ అనేది, సో అప్ టు సమ్ లిమిట్ అయితే ఆక్సిలరీ స్లైడ్. సో అదేంటి, క్యాప్స్టన్ లేదు, లిమిట్ లేదు, సాడిల్ని మనం చివరి వరకు అంటే హెడ్ స్టాక్ వరకు కూడా మూవ్ చేయగలం, అదేంటంటే టర్రెట్ లేదు. ఓకే, సో దీస్ టూ ఆర్ ద మెయిన్ పార్ట్స్, నథింగ్ బట్ సాడిల్ అండ్ ఆక్సిలరీ స్లైడ్ ఇన్ క్యాప్స్టన్ లేదు, ఓన్లీ సాడిల్ అండ్ టర్రెట్ ఇన్ టర్రెట్ లేదు. సో దీస్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఇన్ క్యాప్స్టన్ లేత్ అండ్ టర్రెట్ లేత్. సో క్యాప్స్టన్ లేత్ మనం చెప్పుకున్నట్టు కానీ టాప్ ఫేస్ పైన ఎవరు ఉంటారు, ఆక్సిలరీ స్లైడ్ ఉంటారు. సో అందువలన దీనికి ఏంటంటే బేరింగ్ సర్ఫేస్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ సాడిల్ అనేది మనం అట్ అ పర్టిక్యులర్ పొజిషన్, సో డిజైర్డ్ పొజిషన్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ క్లాంపింగ్ చేసుకున్నాం. సో దానివలన ఏంటి, ఆ ఆక్సిలరీ స్లైడ్ అనేది దానిపైన హెక్సాగనల్ టర్రెట్ని మౌంట్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్యాప్స్టన్ లేత్. బట్ ఇన్ టర్రెట్ లేత్ ఆక్సిలరీ స్లైడ్ విల్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్. సో టర్రెట్ని మనం డైరెక్ట్గా సాడిల్ పైన మౌంట్ చేసేస్తున్నాం. సో టర్రెట్ని మూవ్ చేయాలి అంటే సో సాడిల్ని మూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ కీ ఎలిమెంట్స్ ఇన్ క్యాప్స్టన్ లేత్ అండ్ టర్రెట్ లేత్. సో వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అడిగితే సో మొత్తం అంతా కామనే. ఫర్ సపోజ్ ఓన్లీ వర్కింగ్ ఆఫ్ క్యాప్స్టన్ లేత్ అడిగారనుకోండి, బెడ్ కామన్, హెడ్ స్టాక్ కామన్, క్రాస్ లైడ్ అండ్ సాడిల్ అండ్ టర్రెట్ ఇక్కడ వరకు కామనే. సో క్యాప్స్టన్ లేత్ అన్నారు కాబట్టి మనం ఏం యాడ్ చేయాలి, దానికి ఆక్సిలరీ స్లైడ్ అండ్ టర్రెట్ సాడిల్ ఉంటుంది.
టర్రెట్ లేదు అడిగితే ఈ ఫోర్ పార్ట్స్ కామనే ఓన్లీ టర్రెట్ సైడ్ ఒకటే ఉంటుంది, అక్కడ ర్యామ్ అంటే ఆక్సిలరీ సైడ్ని ఎలిమినేట్ చేసి సో సేమ్ అంతా వర్కింగ్ అంతా ఒకటే. సో ఓన్లీ మనకి ఏం మారుతుంది, సో ఈ టర్రెట్లు అయితే ఒక సాడిల్ కానీ క్యాప్షన్లు అయితే ఒక సాడిల్ కానీ, ఆక్సిలరీ స్లైడ్ క్యాప్షన్లు అయితే ఉంటుంది, టర్రెట్లు అయితే ఆక్సిలరీ స్లైడ్ అనేది ఉండదు, డైరెక్ట్గా సాడిల్ పైనే టర్రెట్ని మౌంట్ చేస్తుంది. సో ఈ రెండింటి యొక్క కన్స్ట్రక్షన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో చూడండి. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ లైన్ డయాగ్రామ్స్ ఆఫ్ బోత్ క్యాప్షన్ లేత్ అండ్ టర్రెట్ లేత్, మొత్తం అంతా కామనే. కాకపోతే ఇక్కడ బెడ్ పైన మనం సాడిల్ తీసుకుంటున్నాం, సాడిల్ పైన ఆక్సిలరీ స్లైడ్, ఆక్సిలరీ స్లైడ్ పైన టర్రెట్ ఉంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ టర్రెట్ లేత్ సాడిల్ అనే పైన డైరెక్ట్గా టర్రెట్ మౌంట్ చేస్తున్నాం, అంటే ఇక్కడ ఎటువంటి ర్యామ్ కానీ ఆక్సిలరీ స్లైడ్ కానీ ఉండదు. సో ఇక్కడ చెప్పుకున్నట్టే ఇక్కడ దిస్ ఈజ్ నార్మల్ క్యారేజ్, సో క్రాస్ స్లైడ్ సాడిల్, సో ఇక్కడ కూడా ఇది నార్మల్ క్యారేజ్. సో ఇది ఏంటి క్రాస్ స్లైడ్, దీని పైన ఉన్నది ఏంటి ఫోర్ వే టూల్ పోస్ట్, ఓకే. సో దిస్ ఈజ్ హెడ్ స్టాక్. సో ఈ ఇక్కడ ఇచ్చిన ఈ లీవర్స్ అనేవి ఏంటంటే ఫర్ వేరియింగ్ స్పీడ్స్, సో స్పీడ్స్ మనం కంట్రోల్ చేయాలి అంటే లీవర్స్ని అడ్జస్ట్ చేసుకుంటాం, ఓకే. సో ఇక్కడ ఎంటైర్ పార్ట్ లెంగ్తీ పార్ట్ని అంతటిని కూడా బెడ్ అంటాం. ఈ లోపల ఉన్నవి ఏంటి అంటే దిస్ ఈజ్ లీడ్ స్క్రూ, సో దిస్ ఈజ్ ఆల్సో లేత్ బెడ్, దిస్ ఈజ్ లీడ్ స్క్రూ. బెడ్ అనేది ఎప్పుడు కూడా మనం హాలో పోర్షన్ ఉన్న బెడ్నే సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మెషినింగ్ జరిగేటప్పుడు ఏమైనా కటింగ్ చిప్స్ అనేవి రిమూవ్ అయినా ఈజీగా మనకి కలెక్ట్ చేసుకోవడానికి ట్రే కింద యాక్ట్ అవుతుంది. లేదు లూబ్రికెంట్స్ అలాంటివి ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు కూడా ఈ ట్రేలో మనం ఆ లూబ్రికేషన్ ఎలిమెంట్స్ కానీ డివైజెస్ కానీ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాప్షన్ లేత్ అండ్ టర్రెట్ లేత్.